నా ఇల్లు నా సొంతం నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి అనే కార్యక్రమంలో భాగంగా గుంటూరు టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక పేదలకు ఒక్క ఇల్లును కూడా మంజూరు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. నాడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలకు దాదాపు 7,56,000 ఇళ్లను కట్టించే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ముఖ్యంగా 2,26,000 పైచిలకు ఇళ్లను పూర్తిగా నిర్మించి వాళ్ళు గృహప్రవేశం చేసే దిశకు తీసుకుని వచ్చి ఎన్నికలు వచ్చిన తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ప్రచార సభల్లో కానీ ఒక్క రూపాయి లేకుండా పేదలకు కట్టినటువంటి ప్రతి ఇంటిని కూడా వెంటనే ఇచ్చి వేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఏ పేదవారి కన్నీళ్లు కూడా తుడిచే కార్యక్రమాన్ని తీసుకోకుండా వాళ్లను పూర్తిగా కట్టినటువంటి శిథిలావస్థకు తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి మేము గమనిస్తా ఉన్నాం. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన మీద నమ్మకంతో కట్టినటువంటి 125,000 కట్టినటువంటి పేదలను ఆదుకోవాలనే ఆలోచనతోనే ఈరోజు నా ఇల్లు నా సొంతం కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా వెంటనే సంక్రాంతి లోపల తమ ఇళ్లను వాళ్ళకి అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికైనా మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే పేదలకు ఆ రోజు వాగ్దానం చేశారో ప్రతి ఇంటిని కూడా వాళ్ళు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం సంక్రాంతి లోపల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుని వచ్చి దిగబెట్టే కార్యక్రమాన్ని తీసుకుంటాం. ప్రభుత్వాన్ని ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా ఇల్లు నా సొంతం.